Hi friends, welcome back to my channel. Please subscribe my channel. First time chustunnatlayite na channel ni subscribe cheskondi. Ee roju nenu hands ela cut cheskovalo cheptunnanu. Chupinchina vidhanga hands adi cloth ni alla fold cheskovali. Avi two folds avanni ok chaati vachelaga idi teesi ala cheyali. Idi blouse cutting anamata. Blouse ki hands cut chestunnanu. అలా నీట్గా ఉంటే ఏమన్నా లోపల మడతలు ఉంటే వచ్చేస్తాయి. అక్కడ లాస్ట్లో హెజ్జులు తగ్గులు ఉందన్నమాట, అదంతా స్ట్రైట్గా తీసుకోవాలి. అందుకని స్కేల్ తీసుకొని ఒక లైన్ లాగా గీసుకోవాలి. గీసి స్ట్రైట్ లైన్తో దాన్ని కట్ చేసుకుంటే అవి పోతుందన్నమాట. చూపించిన విధంగా అలా కట్ చేసుకోండి. ఇది బ్లౌజ్ కదా, బ్లౌజ్ హెమ్మింగ్ వేస్తారు కదా, కాబట్టి ఒక ఇంచు వస్తుంది. ఇలా ఏలు పెట్టుకుంటే ఇటు సైడ్ అటు సైడ్ ఒక లైన్ గీసుకోండి. అది హెమ్మింగ్ కోసం వదిలాను. అంతే, అలా చేసుకోండి. ఇప్పుడు మనకు ఇచ్చే ఆది బ్లౌజ్ తీసుకోండి. ఇక్కడ హెంత్ అంటే ఇటు సైడ్ వస్తుంది కదా, బ్లౌజ్ చూపించిన విధంగానే అక్కడ లెంత్ వస్తుంది. ఫోర్ సైడ్స్ మామూలుగా టూ సైడ్స్ ఓపెన్ వస్తుంది, ఒక పక్క టూ సైడ్ క్లోజ్ వస్తుంది, ఫోర్ సైడ్ క్లోజ్ వస్తుంది. అటు పక్క మనము షోల్డర్ లెంత్ తీసుకోవాలి. అదే తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం కరెక్ట్గా దానికన్నా కొంచెం పుట్లల్లోకి వదలాలి. అలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు అంటే నీట్గా వస్తుంది అనమాట. ఆది ఎంత ఉంటే అంతే వస్తుంది. మామూలుగా మనం లాస్ట్కి అలా తీసుకుంటే ఎక్కువ వస్తుంది ఆర్మ్ హోల్స్ దగ్గర హ్యాండ్. ఇప్పుడు అంతే కరెక్ట్గా ఉన్న కాడ ఒక మార్క్ పెట్టుకోండి, కొంచెం అవతల ఒక మార్క్ పెట్టుకోండి అది గుర్తుకి. ఎప్పుడైనా మీకు లైన్ కరెక్ట్గా రావాలంటే బ్లౌజ్ హ్యాండ్ అనేది స్కేల్ తీసుకొని ఒక లైన్ గీసుకోండి. ఫస్ట్ చూపించా కదా, అలా ఒక లైను, ఇది ఒక లైను, ఇలా తీసుకోండి. కరెక్ట్ అంటే మన ఆది బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంతే కరెక్ట్గా ఒక మార్క్ పెట్టాను అక్కడ. ఇప్పుడు లెంత్ 1 ఇంచ్ పెట్టుకోండి, కరెక్ట్గా 1 ఇంచ్. 1 ఇంచ్ దగ్గర నుంచి మనం క్రాస్ తీయాలి, అది ఆది బ్లౌజ్ నుంచి అలా కిందికి అనుకోవాలి. ఇది చిన్నగా మార్క్ పెడుతున్నాను. ఇలా మార్క్ పెట్టుకోండి. 1 ఇంచ్ తర్వాత నుంచి కొంచెం క్రాస్గా అలా తీసుకోవాలి. ఇది కరెక్ట్గా నీట్గా అందరికి కనిపించాలని మళ్ళీ ఇంకోసారి గీస్తున్నాను. కట్ చేసుకోండి చూపించిన విధంగా 1 ఇంచ్ అని, అది కరెక్టే ఎగ్జాక్ట్. అది అలా కిందికే గీసుకోవాలి, పైకి అనుకోకూడదు. కట్ చేసుకోండి. అలా కట్ చేసిన తర్వాత మార్క్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక చిన్న డాట్ పెట్టుకోండి. ఎందుకంటే కుట్టేటప్పుడు మనకు తెలుస్తుంది ఇక్కడ ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్ సైడ్ అని. ఇది మిడిల్ పార్ట్ అని కొంచెం డాట్ పెట్టుకోండి, చిన్నగా పెట్టుకోండి, మరి ఎక్కువ పెద్దది పెడితే బాగుండదు. ఇది హెమ్మింగ్ కోసం, అది జాయింట్ అయింది కదా తీస్తున్నాను. ఇది ఇక్కడ కానీ ఒక డాట్ పెట్టుకోండి, తెలుస్తుంది హెమ్మింగ్ అప్పుడు అంతవరకు మడుచుకోవచ్చు అని. ఇప్పుడు రైట్ ఫ్రంట్ సైడ్ వచ్చే పార్ట్లో కొంచెం క్రాస్ తీసుకోవాలి, అప్పుడు హ్యాండ్ బాగుంటుంది అన్నమాట. ఫ్రంట్ సైడ్ ఒకటే. మామూలుగా ఇది లైనింగ్ కాబట్టి రెండు సైడ్ ఒకే ఉంటుంది, ఇటు ఇటు. మామూలు ఒరిజినల్ అయితే ఇటు నేను చెప్పిన విధంగా తిప్పుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను ఆ విధంగా అలా వేసుకుంటే, అంటే ఇలా అయితే రెండు హ్యాండ్స్ ఒక పక్కకే వస్తాయి, మనకు అర్థం కాదు. కరెక్ట్గా వేసుకోవాలి. అవన్నీ చాలా నుంచి మార్క్ పెట్టుకోవాలి చివరి వరకు. ఇది మధ్యలో 1/2 ఇంచ్ ఉండాలి. హాఫ్ ఇంచ్ అంతే, అంతకన్నా ఎక్కువ ఉంటే మరి బాగుండదు. అవి రెండు ఆ మూడు పాయింట్లు కలిసేలా ఒక గీత తీసుకోవాలి, ఒక లైన్ లాగా తీసుకోవాలి. ఫస్ట్ ఎప్పుడైనా ఒక డాట్ లాగా పెట్టుకొని తర్వాత లైన్ గీసుకోండి. అప్పుడు చెడిపోయినా కానీ డాటే పోతుంది, కానీ లైన్ అయితే మనకు కన్ఫ్యూజ్ అవుతాం ఏ లైన్ తప్ప ఏ లైన్ కరెక్ట్ అని. డాట్గానే తీసుకోండి, అది కట్ చేసుకోండి. ఇంకా కట్ చేసుకొని దేని పార్ట్ దానికి మార్క్ వేయండి, దేని పార్ట్ దానికి మార్క్ వేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మర్చిపోయాను, నాకంటే గుర్తుంది, గుర్తుంటుంది. ఫస్ట్ టైం అయితే వాళ్ళకి గుర్తుండదు. ఇలా ఇటు తిప్పిన తర్వాత అటు ఇంటి లాగా ఒక మార్క్ వేసుకుంటే కుట్టేటప్పుడు తెలుస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.